పంజాబ్ ప్రభుత్వం బీజేపీని ఎందుకు దూరం చేస్తుంది? బీజేపీ పంజాబ్ లో ఎప్పుడు లేదు. మీరు పొరపాటు. బీజేపీలో బీజేపీ పర్యటనలో మోడీ గారి పర్యటనలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ నామం మాత్రంగానే ఉంది. అలాగే పంజాబ్ లో నామం మాత్రమే. మేము ఇప్పుడు అకాలీదళతో వాళ్ళతోటి తయ్యపు తప్పితే మేము ఒక పార్టీగా బీజేపీ అక్కడ ఎప్పుడు స్ట్రాంగ్ గా లేదు. ఎప్పుడు గతంలో మోడీ గారి పర్యటన అప్పుడు ఏదో ఏదో ఇబ్బందులు అంటే కాన్వేని ఆపడం కానీ అడ్డుకోవడం కానీ చేశారు. అది 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 మా అది దగ్గర పాలిటిక్స్ మన దేశంలో. నేను చంద్రబాబు అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించలా. చంద్రబాబు మోడీ వస్తా ఉంటే బ్లాక్ జనాలు పెట్టి బ్లాక్ చేయాల. తర్వాత మోడీ తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను అంటే ఇవన్నీ రాజకీయాలు అనేది ఈ దేశంలో. పంజాబ్ మేము మనం గెలిచిన ఐదుట్లో ఐదు నాలుగు గెలిచాం. పంజాబ్లో మా ఉనికి లేదు. మేము ఎవరితోటో టై అయిపోద్ది. కాలక్రమంలో పెరుగుతాం, అది వేరు విషయం. ప్రతి రాష్ట్రంలోనూ మేము మా కాలు ఉండాలి, ప్రతి రాష్ట్రంలో మేము పట్టుకోవాలి. కేరళలో మా ఉనికి లేదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. కేరళలో త్రిపురలో అలా మొదలై త్రిపురలో అధికారానికి వచ్చాం. ఇవాళ దీంట్లో నా వెస్ట్ బెంగాల్లో అలా మొదలై నాలుగు సీట్ల నుంచి 74 సీట్లకు వచ్చాం, పెరిగాం. సో పెరుగుతాం. పంజాబ్లో కూడా కాలక్రమంలో పెరుగుతాం రాబోయే కాలంలో. ప్రస్తుతానికి అప్పుడు మేము లేము కనుక మా ఉనికే తక్కువ. ఉనికే తక్కువ మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఆంధ్రాలో కూడా చూసుకున్నట్లయితే బీజేపీ ఉందంటారా? బీజేపీ ఉంది. బీజేపీ అందుకనే బీజేపీ కార్యకర్తలు ఉండబట్టే 10 లక్షల కార్యకర్తలు బీజేపీ మెంబర్షిప్ ఆంధ్రాలో ఉండబట్టే బీజేపీ జనసేనని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ ఆర్గనైజేషనల్ పవర్ ఉన్న బీజేపీ, బూత్ లెవెల్ కాడ నుంచి ఆర్గనైజేషన్ శక్తి సామర్థ్యాలు ఉన్న బీజేపీ, జనాకర్షణ నాయకుడైన పవన్. ఈ కాంబినేషన్ జనాకర్షణ నాయకుడు, ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉన్న వీళ్ళిద్దరూ ఉంటే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపిస్తే, ఈ జంటను గెలిపిస్తే అక్కడ 2024 మళ్ళీ మోడీనే వస్తారు. డబుల్ ఇంజిన్గా నిజమైన ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ని చూడొచ్చు, నిజమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని, కొత్త రాష్ట్ర అభివృద్ధి చూడొచ్చు. ఈ డ్రామాలు, ఈ వేషాలు, వెద వేషాలు కాకుండా ఆమ్ ట్విస్ట్లు, ప్రత్యేక హోదాలో ఏముంది గడుగుంటే అదేమైనా సంజీవిని అంటాము సభలో, నిండు సభలో అసెంబ్లీలో మాట్లాడటం, అందుకనే దీనికన్నా గొప్పది అని చెప్పి అంగీకరించడం, మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చే టైంకి ట్విస్ట్ చేసేసి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక, ఇవన్నీ ఇలాంటి డ్రామాలు అన్నీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు డ్రామాలు ఆడేవాళ్ళు తప్పితే ఇద్దరికిద్దరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. 5 ఏళ్ళు చంద్రబాబు, ఇతను 3 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు ఉంది. వీళ్ళు ఊళ్ళు పంచుకున్నట్టు దోతుకు తిన్నారు తింటున్నారు అని ప్రజలకు అర్థమైపోయింది. అతను ఇద్దరిలో పోటీ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు బాధల్లో ఏంటి, అయ్యో ఈ ఇలాగ దోచుకుంటున్నాడు, ఇది మనకు ఐడియా రాలేదు ఎప్పుడు, అయితే మనమే అప్పుడు దోచుకునేవాళ్ళం కదా ఈ ల్యాండ్స్ అన్నీ, మనకు ఐడియా రాలేదని ఏడుపు తప్పితే అది తప్పని కాదు. ఈ ఐడియా తనకు రాలేదని బాధ. ఈ దోచుకునే విధానం మనకు తెలియలేదే. మనం ఒక రకంగా దోచుకుంటే ఇతను ఇంకో రకంగా దోచుకుంటున్నాడే, మనకు తెలియదు, మనం కొత్త రూట్లో దోచుకుంటున్నాడు, అది బాధ. సో ఒకళ్ళకొకళ్ళు దోచుకుంటాం తప్పితే, దోచుకుని దాచుకుంటూ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధర్మ వేషాలు, అబద్ధాలు, వెన్నుపోటు వీరులు, మ్యానిపులేషన్ మాస్టర్లు వీళ్ళ తప్పితే, వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇసక తక్కడా, పేడ తక్కడా, కేటు డూప్లికేట్ వీళ్ళిద్దరూ. ఈ అది ఒక దరిద్రం అయితే ఇది ఒక దరిద్రం. ఈ శని రాహుకేతు ఈ గ్రహాలని, ఈ శనిగ్రహాన్ని, ఈ దరిద్ర గ్రహాన్ని ఇద్దరిని పంపించేయాలి. వాళ్ళని పంపించేసాం ఆల్రెడీ, చంద్రబాబు అనే ఒక శనిగ్రహాన్ని పంపించేసాం. ఈ గ్రహాన్ని కూడా తోలేస్తే ఈ ఎలక్షన్తో వీళ్ళకి ఇద్దాం. వీళ్ళు అవినీతి కోసం లేరు, డబ్బుల కోసం లేరు. వీళ్ళు ఇస్తే పైన మోడీ ఉంటాడు. ఒక మంచి, ఇప్పటికైనా ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా ఒక మంచి డెవలప్మెంట్ చూస్తాం రాష్ట్ర ప్రజలు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? ఒక అవినీతి చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, మర్యాదని మొత్తం కించపరిచేస్తున్నారు. ఇవాళ దేశంలో ఆంధ్ర రాష్ట్రం అనగానే ఏమి రాష్ట్రమే, ఏమిది ఏమిది పరువు తీసేస్తున్నారు. అరే అక్కడెక్కడ ఉక్రెయిన్లో కూడా జరిగితే ఉక్రెయిన్ లాగా అయిపోతుంది అంటాడు చంద్రబాబు. అక్కడెక్కడో శ్రీలంక ఏదో అయిపోతే శ్రీలంక లాగా అయిపోయింది అంటాడు.
అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పరువు ఎందుకే ఇలా తీస్తారు? మీరు సమస్యల మీద మాట్లాడదాం, పోరాడదాం. ఆంధ్ర రాష్ట్రం అలా అయిపోయింది, మంట కలిసిపోయింది, బురదలు. ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక రాష్ట్ర ప్రజలయ్యా, 5 కోట్ల ప్రజలు. ఈ తెలుగువాడి ఆత్మాభిమానం ఉంటుంది. ఈ ఆత్మాభిమానాన్ని ఎందుకు మీరు కింతపరిచి అవమానపరిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు? మీరు రాజకీయంగా పోరాడండి, సమస్యల మీద పోరాడండి. ఆంధ్ర రాష్ట్ర పరువు తీయదు, వీళ్ళు తీసేస్తున్నారు. అది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వీళ్ళిద్దరూ అసలు పనికిరారు, వీళ్ళిద్దరు కాదు అని ఖచ్చితంగా 2024లో బీజేపీ జనసేన కాంబినేషన్ని పదవి కల్పించడం, అధికారాన్ని తీసుకురావడం గ్యారంటీ. చంద్రబాబు ఈ లోపల ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని కుప్పిగంతులు ఎన్ని వేసినా చంద్రబాబు అలా కూర్చుంటమే. ట్రయాంగిల్ ఫైట్, బీజేపీ జనసేన ఫైట్ విత్ వైఎస్ఆర్సీపీ, ప్రేక్షకుడిగా చూసుకునే చూడవలసి చంద్రబాబు, కమ్యూనిస్టులు, ఇంకా కాంగ్రెస్, ఈ మూడు అలా కూర్చుని వినోదం చూడాల్సింది తప్పితే వాళ్ళకి భాగస్వాములు కాలేరు పోటీలో. భాగస్వాముల పోటీలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ జనసేన. ప్రజలు బీజేపీ జనసేనకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 2024లో జరగబోయే నిత్య సత్యం ఇదే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు రాష్ట్ర ప్రభుత్వంది, బరువు మోసేది ఎవరు అంటారు? ఖచ్చితంగా రాష్ట్రం, ఏ రాష్ట్రం అప్పు చేస్తే ఆ రాష్ట్రం బరువు మోస్తుంది. రానున్న ఎలక్షన్లో ఒకవేళ బీజేపీ కనుక ప్రభుత్వంలోకి వస్తే అది బీజేపీ మోసిద్దా? తప్పదుగా. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నీకు ఎక్కువ సర్ప్లస్లో ఉన్న ఖజానా ఇస్తే అప్పులు చేశాడు ఆయన. ఏ ప్రభుత్వం వచ్చినా తప్పదు. ఇప్పుడు చంద్రబాబు 2,65,000 అప్పు చేసి ఇచ్చాడు. ఆ అప్పులు అధిగమించి దాన్ని ఓవర్టేక్ దాన్ని బాగు చేసి చేయడానికి బదులు జగను దాన్ని 4 లక్షల చిల్లరకు తీసుకెళ్ళాడు ఆ అప్పుని. అలాగే చేసే అవకాశం కేసీఆర్ పెంచాడు. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చాడు, 4 లక్షల పైన తీసుకొచ్చాడు. రేపు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా భరించాలి. సో దాని ప్రభావం ప్రజలపైన పడుతుందని మీకు ఉదాహరణ యూపీ. యూపీలో అలాగే అఖిలేష్ యాదవ్ దౌర్భాగ్యమైన పరిపాలనతో ఇష్టం వచ్చాడు. మొత్తం అసలు అంత పెద్ద రాష్ట్రం విపరీతమైన అప్పులు, అసలు అప్పులు పుట్టే పరిస్థితి. మరి ఇవాళ అక్కడ అవినీతి లేదు, నాకెంత అని ఆలోచించే మినిస్టర్ లేరు. అది లేనంతకాలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో చక్కటి పనులు చేయొచ్చు. 91 తెలంగాణ రాష్ట్రానికి 92,000 కోట్లు, 92,00,000 కోట్లు సంవత్సర ఆదాయం. దాన్ని నువ్వు తినటానికి ఎంత అని ఆలోచిస్తే 50 కోట్లే అవుతాయి. నువ్వు తినటానికి ఎంత అని ఆలోచించుకుంటూ చేస్తే చాలా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇక్కడ అలా కాదే, నాకెంత కాంట్రాక్టర్ కాడి నుంచి మొదలు పెడితే సబ్ కాంట్రాక్టర్ దాకా వెళితే, అక్కడ నుంచి సూపర్వైజర్ దాకా వెళితే ఇంత కాంట్రాక్టర్ నుంచి 100 రూపాయలు కాంట్రాక్టు, వాడు 20 రూపాయలు వేయాలి, 20-30 రూపాయలు 50 రూపాయలు తిరిగి 80 రూపాయలు. ఇది లేకుండా ఉంటే యూపీలో అది లేదు. అందుకనే రక్షణ వలయం బాగుపడింది. ఇవాళ ఆడపిల్లలు 12 గంటల తర్వాత కూడా స్కూటర్లో వచ్చి ఇళ్ళకి రాగలుగుతున్నారు. మొత్తం ఈ రౌడీ గ్యాంగ్ని మొత్తం లేపేశారు. టెర్రరిస్ట్ గ్యాంగులు, రౌడీ గ్యాంగులు, ఈ రౌడీ షీటర్లు ఎక్కడ ఎవడు, నేను రౌడీ కాలు ఎత్తేవాడిని ఎత్తి లోపల ఇస్తారు. అన్ని రోడ్లు పథకాలు అన్నీ సాగుతున్నాయి. ఇవాళ కోవిడ్లో కూడా ఎంతో అంత పెద్ద జనాభా ఉన్న దీంట్లో కోవిడ్ని బ్రహ్మాండంగా నడపగలరు. సో చిత్తశుద్ధి ఇక్కడగా ఏంటంటే, ముఖ్యంగా నేను అధికారంలోకి వచ్చాను, పదవిలోకి వచ్చాను, నాకెంత, నేను ఎంత తినాలి, నాకెంత వస్తుంది ఈ పనిలో అని ఆలోచిస్తున్నంతకాలం ఏమీ చేయలేవు, ఏమీ జరగదు ప్రజలకి. ఆ ఆలోచన కాకుండా ఇది ప్రజల డబ్బు, ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. నేను ఓన్లీ కేర్ టేకర్ని ఇక్కడ, ఐఎమ్ ఓన్లీ ఏ గార్డియన్. ఇది నా డబ్బు కాదు, దీంట్లో నాకెంత అని అడగడానికి. ఇది ప్రజల డబ్బు, ప్రజల కోసం చేస్తారు ఖర్చు పెట్టాల్సింది అని ఆ చిత్తశుద్ధి నీకు ఉన్న అలాంటి ప్రభుత్వాలు ఏర్పడినంతకాలం, అలాంటి మంత్రులు ఉన్నప్పుడే జరుగుతాయి. ఇవాళ మా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అదే, మా పేలత రాష్ట్రాల్లో. ఇది ఇన్నాళ్ళు కాంగ్రెస్ అలవాటు చేసేది కల్చర్, ప్రతి దానికి కాంట్రాక్ట్ పర్సంటేజ్, ప్రతి దానికి నువ్వు ఏ ఫైల్ కదలాలన్నా దానికి పర్సంటేజ్. ఈ దరిద్ర తయారు చేసి అది పోవాలంటే ఒక రోజులో పోదు కదా, ఇప్పటికి పోతుంది. ఇవాళ బ్యూరోక్రసీలో రెడ్ టేపిజం 80% తగ్గింది. గతంలో ఢిల్లీలో రెడ్ టేపిజం, ఫారినర్స్ ఎవరు కూడా వచ్చి ఇండియాలో డబ్బులు భారత్ ఏమైనా చేయించారనే ఆలోచన ఉండేది. ఇప్పుడు అది పోయింది, 8 ఏళ్ళు పట్టింది ఆ రెడ్ టేపిజం పోగొట్టాన్ని. టైం పడుతుంది, ఎందుకంటే పాతుకుపోయి తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని సామెత. ఇల్లందు తినమరిగిన అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారి
కాదు అంటే అంత ఈజీగా మారరు. అది వాళ్ళు ఒక్కొక్కడు లోపలికి వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళి శిక్ష అనుభవించాలని శిక్ష అనుభవించి వాళ్ళ ప్రమోషన్లు ఆగిపోయి తద్వారా మినిస్టర్ల యొక్క రహస్యాలు బయటపెట్టి వెళ్ళి ఇలా జరిగితే కానీ జరుగుతున్నాయి. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. ఈ దేశం మళ్ళీ సుభిక్షంగా మళ్ళీ అవినీతి రహితంగా వస్తుందనే ఆశ విశ్వాసం మా బీజేపీకి ఉంది. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి సమయాన్ని మాకు కేటాయించినందుకు రెయిన్బో టీవీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.